ఇది బ్రహ్మ వ్యాసుడి పుత్రుడు జనక మహారాజ దగ్గరికి తన ఫైనల్ ఒక పరీక్ష కోసం వెళ్తారన్న అని విన్నాను గురుదేవ. తర్వాత నిజమైతే ఈయన శుకబ్రహ్మ ద్వాపర యుగ అంత్యంకి సంబంధించిన ఆయన, జనక మహారాజు త్రేతాయుగానికి సంబంధించిన ఆయన కదా. అంటే ఎట్లా అర్థం చేసుకోవాలి గురుదేవ్? ఎట్లా అర్థం చేసుకోవాలంటే, మనం ఎట్లయితే తాత పేరు ముత్తాత పేరు మనవుడికో ముది మనవుడికో పెట్టుకుంటున్నాం కదా, అదిగో ఆ రకంగా పెట్టుకుంటా పెట్టుకుంటా వస్తుంటారు. అలా వచ్చినప్పుడు ఏంటంటే ఈ కాలంలో ఉన్నటువంటి జనకుడు అని అర్థం. అట్లే మహాభారతంలో కూడా విభీషణుడు దక్షిణ దిక్కు వెళ్ళిన తర్వాత ఆ చివరి దాకా వెళ్ళి లంక కబురు చేశాడు, ఆంజనేయుడి ద్వారా కబురు చేస్తాడు. ఎట్లనైనా సరే ఆ విభీషణుడికి తెలియజేయమని తెలియజేస్తే విభీషణుడు వచ్చి కప్పం కట్టి వెళ్తాడు. అంటే ఎలా జరిగిందండి ఇది అని అంటే, ఆ విభీషణుడు ఇప్పుడు ఉన్నాడా? ఎప్పుడో రామాయణ కాలంలో వాడు కదా. ఆంజనేయుడు అంటే ఉన్నాడు, ఎందుకంటే ఆంజనేయుడు చిరంజీవి అని అంటారు కాబట్టి ఆయన చాలా కాలం ఉండేవాడు కాబట్టి. కానీ ఆ విభీషణుడు పరిపాలన చేసిన తర్వాత ఆయన మనవడికో ముది మనవడికో ఎవరికో ఆ విభీషణుడిని పెట్టారు. మళ్ళీ ఆయన మనవడికో ముది మనవడికో విభీషణుడు వచ్చింది. అలా 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 విభీషణుడు అనేవాడు కంటిన్యూ అవుతున్నాడు. అట్లా వచ్చారు. అట్లా ఇక్కడ కూడా జనకుడు అది.